భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టులో వివాదాస్పదమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. నాలుగవ రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు సరికొత్త మోసానికి శ్రీకారం చుట్టారు అని భారతీయ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఎద్దేవా చేస్తున్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు మోసం చేశారని దుయ్యబడుతున్నారు. ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు రోరీ బౌన్స్ తో పాటు మరో ఆటగాడు బంతిని బూటికి ఉన్న స్పైక్ తో రుద్దుతున్నట్లు కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్ లో హల్చల్ చేస్తోంది. వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు ఇంగ్లాండ్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రతిసారి ఇంగ్లాండ్ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించడానికి సరికొత్త పద్ధతులను ఎంచుకుంటూ ఉంటారని వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యాయబద్ధంగా గెలవలేని పక్షంలో ఇలా దొడ్డిదారిని ఎంచుకోవడం ఇంగ్లాండ్ క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేసిన తర్వాతనే మోయిన్ అలీకి బంతి ఎక్కువగా స్పిన్ అవుతోందని పేర్కొన్నారు. దీనిపై మ్యాచ్ రిఫరీ దోషులు ఎవరో తేల్చి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ చర్యలకు దిగడం దురదృష్టకరమని అన్నారు. ఇంగ్లాండ్ అభిమానులు మాత్రం తమ ఆటగాళ్లు కావాలని చేయలేదని, అది పొరపాటున జరిగినా చాలా చిన్న సంఘటన అని పేర్కొంటున్నారు. ఈ విషయంపై మ్యాచ్ రిఫరీ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.